माड़ा बिडल रिजर्वेशन आ रोज आ पि चूस्ते चला सतोष का अंदर मग पिल तो सामन आड़पि रोड की रावाले अब धैर्य वो अरुक साधि गौरव पेजेसको नीटे ना जन्मदिन का बट्टी ने संकल्पा की नांद पलका आंध्र प्रदेश राष्ट्र पेदरक सजन तैयार चेयर पेदवा संपन्न तैयार चेयर पेदवा कोटीश तैयार चेयर ना संकल साध्यमा अना का साध्यम नम्मत आ रोज ने प्रधानमंत्री वाजपेयी गारु चेप्ते रेंडु कंपनील उन्नाई वाळ्ळु शेर्स अन्नी उन्नाई ए विधंगा चेस्तावंटे प्रपंचमंता टेक्नालजी वच्चिंदी वाळ्ळकि कावालंटे प्रीमियम पे चेद्दामनि आ रोज निर्णयं चेसाम नेने ओक रिपोर्ट इच्चा आ रिपोर्ट प्रकारं प्रवेटेशन वच्चिंदि तम्मुळ्ळु ई रोजु मीरु चूस्ते 5G कूडा वच्चि మీరు ఎక్కడున్నా పని చేసే అవకాశం వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ ఈ దేశానికి ఇంకో పక్కన మీరందరూ చూస్తే మనం ఒక సంకల్పం చేస్తే జరుగుతుంది నేను విజన్ 2020 తయారు చేశాను సమైక ఆంధ్రప్రదేశ్కి ఆ విజన్ ని అమలు చేయడం కోసం ముందుకు పోయినప్పుడు అందరూ ఎగతాళి చేశారు నన్ను నేనేదో 420 అని కూడా అన్నారు పడ్డా ఎవరి కోసం పడ్డా మీ కోసం పడ్డా ఇప్పుడు కూడా నన్ను విమర్శిస్తున్నారు చూశారు కదా ఈ రోజు కూడా విమర్శించారు నేను మీ కోసం ఆలోచిస్తున్నాను తప్ప నేను వేరే వాళ్ళ దగ్గర ఒక మాట అనిపించుకోవాల్సిన అవసరం నా జీవితంలో లేదని మరొకసారి మీకు తెలియజేస్తున్నా అందుకే ఈ రోజు నా సంకల్పం ఈ పేదవాళ్ళ ముఖంలో ఆనందం చూడాలని పేదరికం లేని సమాజాన్ని చూడాలని కొంతమంది డబ్బులు ఉండే వాళ్ళు కోటీశ్వరులు కాకుండా పేదవాణ్ణి అసాధారణమైన వ్యక్తిగా తయారు చేసి కోటీశ్వరులు తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం ఎందుకంటే ఇది చాలా మందికి ఆలోచన కూడా రాదు ఈరోజు ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ ఉంది మీ ఇంట్లో మీరు చూస్తే మనుషులు ఉన్నారు చిన్న పిల్లలు పెద్దవాళ్ళు వివిధ రకాలైన వయసుల్లో ఉన్నారు మీకు కాస్తోకు ఆస్తులున్నాయి కొంతమందికి ఆస్తులు లేవు కొంతమంది చేతి వృత్తులుగా ముందుకు పోతారు కొంతమంది కూలి పనులు చేస్తారు అన్ని అధ్యయనం చేసి నేను ఆలోచించేది మీ ఆదాయాన్ని పెంచాలని ప్రతి సంవత్సరం మీ ఆదాయాన్ని పెంచాలి ఎక్కడ పేదవాడు ఉంటాడో నిరుపేద ఉంటాడో ఆ నిరుపేదకు తెలుగుదేశం పార్టీ జెండా అండగా ఉంటుంది సమీక్షమ కార్యక్రమాలు ఇస్తాను సమీక్షమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిందే తెలుగుదేశం పార్టీ దానికి నాంది పలికిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఆ యుగ పురుషుడు ఈ సంవత్సరమే 100 సంవత్సరాల జయంతి జరుపుకుంటున్నాం ప్రపంచంలో 100 నగరాల్లో పబ్లిక్ మీటింగ్లు పెట్టి ఇలాంటి మీటింగ్లు పెట్టి ఆ మహానీయుడికి నివాళులు అర్పిస్తున్నాం ఇంకో పక్క నేను వచ్చినప్పుడు మీరు చూస్తే 2014లో మన దగ్గర డబ్బులు లేవు విభజన జరిగింది మీరందరూ భయపడ్డారు మాకు పింఛను వస్తుందా అని ఆలోచించారు మీరు
జీతాలు వస్తాయని బాధ ఆలోచించారు మీరు నేను ఒకటే ఆలోచించా నా ప్రజలకు ఎలాంటి కష్టం రాకూడదని 200 రూపాయల పింఛన్ని 2000 రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉద్యోగస్తులకి తెలంగాణలో అప్పుడు ధనిక రాష్ట్రం ఇప్పుడు ఇంకా ధనిక రాష్ట్రం అయింది మనం చేసిన పని వల్ల కానీ తెలంగాణలో నిలేష్ పోయింది ఓకే 42% ఫిట్మెంట్ ఇస్తే ఒక్క నిమిషం ఆలోచించకుండా నా ఉద్యోగ సోదరి సోదరులందరికీ 42% ఫిట్మెంట్ ఇచ్చా తెలంగాణలో రైతు రుణమాఫీ లక్ష చేస్తే నేను 150,000 చేసి ఒకేసారి 50,000 రూపాయలు రైతులకు రుణమాఫీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అడుగుతున్నా ఈ రోజు 7.5 వేలు అన్నాడు 12,500 చెప్పి 7,500 రూపాయలు ఇచ్చి ఏ రైతు కూడా ఏ సహాయం చేశాడా అని అడుగుతున్నా సాగునీటి ప్రాజెక్టులు పడకేశాయి డ్రిప్ ఇరిగేషన్ లేదు ఎక్కడ కూడా ఎలాంటి కూడా లేకుండా పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకుండా రైతాంగం అప్పుల పాలైపోయారు అందుకనే ఇలాంటి పనులు చేశానంటే ఒక ధైర్యంగా ముందుకు పోయాను ఇంకొక పక్క అమరావతి ప్రారంభించాను పోలవరం పూర్తి చేసి వెలుగొండ పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని ముందుకెళ్ళా నేను అడుగుతున్నా ఎవరేశారయ్యా వెలుగొండకు ఫౌండేషను ఎవరేశారు 96లో నేను ఆలోచించి ఇక్కడికి వస్తే మీరందరూ ఒకటి అడిగారు మా ప్రాంతం బాగా వెనుకబడింది కరువు ప్రాంతం నీళ్లు కావాలి నీళ్లు ఇవ్వనంటే నీళ్లు లేవంటే ఒకే మాట అడిగారు నాకు జ్ఞాపకం పర్వాలేదు వరదలు వచ్చినప్పుడు 5-6 సంవత్సరాలకు ఒక్కసారి నీళ్లు తీసుకొస్తే భూగర్భ జలాలు పెరుగుతాయి మా జీవితాల్లో పండగ వస్తుందని మీరందరూ కోరారు అందుకే నేను ఆ రోజే ఫౌండేషన్ వేశాను మళ్ళీ ఫారెస్ట్ క్లియరెన్స్ గారి ఇవన్నీ తెప్పించాం అంతలేకే సమయం అయింది వీళ్ళు వచ్చారు నేను అడుగుతున్నా ఇన్నేళ్లుగా మీరేం చేశారు మళ్ళా నేను సీఎం అయిన తర్వాత అడ్డంకులు తొలగించి 1450 కోట్లు ఖర్చు పెట్టాను 95% పనులు పూర్తి చేశా 5 ఏళ్ళు అయిపోయింది 5% పనులు పూర్తి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం పనికి మారిన ప్రభుత్వం ఈ మార్కాపూర్కి న్యాయం చేస్తుందా తమ్ముళ్ళు మళ్ళీ హామీ ఇస్తున్నా వెలుగొండ ప్రాజెక్టు నేనే పూర్తి చేస్తా ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇస్తా త్రాగునీటి సమస్య పరిష్కారం చేస్తా అది చేస్తే కరువు పోతుంది మీ ఆదాయం పెరుగుతుంది మిమ్మల్ని కోటీశ్వరులు చేయడానికి ఇది కూడా ఒక ఆయుధం రెండోది నీళ్లుంటే పెట్టుబడులు వస్తాయి ఇండస్ట్రీస్ వస్తాయి అవి కూడా ఈ ప్రాంతానికి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాను అందుకే నేను ఒకటి చెప్తున్నాను నేనేదో మాయ మాటలు చెప్పడం కాదు ఒక్క అవకాశం మిమ్మల్ని అడుక్కోవడం కాదు తల మీద చెయ్యి పెట్టి నిమరడం కాదు ఆ రోజు మిమ్మల్ని అందరినీ చూస్తే ఒక్క ఛాన్స్ అంటే మీరందరూ కూడా ఏమారిపోయారు ఓట్లు వేసారు ఇప్పుడు పిడిగుద్దులు గుర్తున్నాడు అందరినీ అవునా కాదా అన్యాయం జరిగింది రాష్ట్రానికి నేను ఓటే ఆలోచించాను
ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ కు విజన్ 2020 తయారు చేశాను. మళ్ళీ నవ్య ఆంధ్రప్రదేశ్ కు అన్ని వనరులు ఉన్నాయి. మనకు నదులు గోదావరి కృష్ణ రెండు నదులు ఉన్నాయి. అనుసంధానం చేసి పోలవరం పూర్తి చేసి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చి రైతాంగాన్ని ముందుకు ఆదుకోవడానికి అవకాశం వస్తనుకున్నాను. పోలవరం 72% పూర్తి చేశాను. 90% వెలుగొండ పూర్తయింది. 64,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 25 ప్రాజెక్టులు పూర్తి చేశా ఆ రోజే. అదే తెలుగుదేశం పార్టీ 19లో గెలుచుంటే మీకు ఈ ఇబ్బందులు వచ్చేటివే కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అమరావతి ద్వారా, పోలవరం ద్వారా, పరిశ్రమల ద్వారా నవ్య ఆంధ్రప్రదేశ్ ని 2029కి భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయాలని ప్రణాళికలు తయారు చేశాను. 2019లో మనం ఓడిపోయాం. అక్కడి నుంచి రాష్ట్రాన్ని ఒక సైతాన్ పట్టాడు, ఒక శని దాపరించింది. ఈ రోజుకి మీరు చూడండి, తమిళ మీరు ఎవరైనా ఒక్కడ ఆనందంగా ఉన్నారా? ఏమమ్మా ఆనందంగా ఉన్నారా? ఏంటి బాధలు? ఎవరు కారణం ఈ బాధలకి? ఎవరు కారణం? సైకో కారణం. సైకో అనడానికి కూడా కారణం ఉంది. పిచ్చోడి దగ్గర రాయిస్తే ఆ పిచ్చోడు వాళ్ళైనా కొట్టుకుంటాడు, మిమ్మల్ని కొడతాడు, నన్ను కొడతాడు. ఇప్పుడు రాష్ట్రంలో అందరినీ కొడుతున్నాడు. మొత్తం అమరావతి నాశనం అయిపోయింది. 3 ముక్కల ఆట ఆడతాడు. ఎందుకు పిచ్చోడు అన్నానంటే ఇంక 4-5-6 నెలల్లో ఎన్నికలు వస్తాయి. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. మళ్ళీ గెలుస్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా, గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. పిచ్చోడు కాకపోతే 4 ఏళ్ళు 3 ముక్కలు ఆట ఆడి రాజధాని ఏమిదని ఈ పిల్లల్ని అడిగితే బయట పోతే, ఏమమ్మా మీ రాజధాని ఏ తల్లి, ఏంటయ్యా మీ రాజధాని ఏది, మీ రాజధాని ఏది, మీ రాజధాని పేరేంటి, మనకు సిగ్గనిపించలేదా, అనిపించలేదా? మొన్న అన్నాడు హరీశ్వరరావు ఒక మాట అన్నాడు. ఆ రోజు నేను చేసిన అభివృద్ధి చూస్తే హైదరాబాద్ ని ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకి భూమికి ఆకాశానికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉందనే పరిస్థితికి వచ్చాడు. అది నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా అన్నారా? మిమ్మల్ని అడుగుతున్నా. అన్ని రంగాల్లో నెంబర్ 1 అవునా కాదా అని అడుగుతున్నా. ఎందుకు ఈ దరిద్రం మనకు పట్టిందని నేను అడుగుతున్నా. ఏంటి కర్మాన్ని మిమ్మల్ని అడుగుతున్నా. బాధ ఆవేదంతో చెప్తున్నా, మీ అందరికి ఎగతాళి చేస్తున్నారు బయట. మీకు రాజధాని పెట్టుకోలేని మీరు మమ్మల్ని గురించి మాట్లాడతారని అడిగే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు అంటాడు నిన్న మళ్ళా ఈ తిక్క సమాచారం. తిక్క శంకరయ్య ఏం చెప్పాడో చూశారా? సెప్టెంబర్లో నేరుగా విశాఖపట్నం వెళ్ళిపోతాడంట. నువ్వు పోవాల్సింది విశాఖపట్నం కాదు. ఎక్కడికి పోవాలి? ఎక్కడికి పంపిస్తారు? ఎక్కడికి పంపిస్తారు? ఇడుపులపాయకి పంపించాల. శాశ్వతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలిపేయాలి. సిద్ధమా మీరు? సిద్ధంగా ఉంటే గట్టిగా చెప్పండి, చెప్పండి. నా కోసరం కాదు, ఈ రాష్ట్రం కోసరం, మన పిల్లల భవిష్యత్తు కోసరం, తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసరం, మా మనవళ్ళు మా మనవరాళ్ల భవిష్యత్తు కోసరం
అందుకే అడుగుతున్నా. ఈరోజు మీరు చూడండి, నాలుగేళ్లు అటు ఇటు కాలర్షిప్ం చేసి మనం ప్రారంభించిన ప్రాజెక్టులను నిలిపేసి అన్ని నాశనం చేసి నిన్న పోయి బావనిపాడు పోర్టుకి మళ్ళా ఫౌండేషన్ వేస్తాడు తిక్క శంకరయ్య. దానికి పేరు పెట్టాడు మూలపాడంట. నీ అవినీతి కాహుల ఆహుతైపోయింది. రేపో ఎల్లుండి వెళ్తాడంట విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్ట్ కి. 5 ఏళ్లకు మునుపు నేను ఫౌండేషన్ ఇస్తే తిక్క శంకరయ్య మళ్ళా ఫౌండేషన్ వేస్తాడంట. మొన్నే మీరు చూశారు కడప ఉక్కు ఫ్యాక్టరీకి వీళ్ళ నాన్న ఫౌండేషన్ ఇస్తే, అది కాకపోతే మళ్ళీ నేను ఫౌండేషన్ వేసి పూర్తి చేయాలని ముందుకు పోతే 2 సార్లు ఫౌండేషన్ వేశారు తమ్ముళ్ళు, ఇప్పటికి 3 సార్లు తిక్క శంకరయ్య. ఏం చెప్పాలి? ఇంకో పక్కన మీరు చూస్తే ఇక్కడ బందర్ పోర్టుకి నేను ఆ రోజు ఫౌండేషన్ వేసి అది తొందరలోనే పూర్తి చేయాలనుకుంటే దాన్ని క్యాన్సిల్ చేసి రేపు ఇల్లుండ మళ్ళా తిక్క శంకరయ్య దానికి ఫౌండేషన్ వేస్తాడంట. ఏమనాలి ఇవన్నీ? ఇదే కాదు, జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ఈ సైకోకి విశ్వసనీయత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇతను ఒక వ్యక్తి అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇతను ఒక మనిషి అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు, బాబాయిని సొంత బాబాయిని చంపేసి ఏంటి డ్రామాలు? ఏమమ్మా ఇన్నారా డ్రామాలు? ఆయన కూతురు సునీతారెడ్డి తిరగని చోటు లేదు, ఆడబిడ్డ ఒకటే సంకల్పం చేసింది. ఆ సంకల్పం నా తండ్రిని ఎందుకు చంపాడు, ఎవడు చంపాడు బయట ప్రపంచానికి తెలియజేసి నా తండ్రి ఆత్మశాంతి కోసం పనిచేస్తారని ఆ ఆడబిడ్డ సంకల్పం చేసింది. నేను అడుగుతున్నా, ఎన్ని ట్విస్టులు చేశారు తమ్ముళ్ళు? చేశారా లేదా? మొదట ఏమన్నారు? గుండెపోటు అన్నారా? రక్తపోవాంతులు అన్నారా? నేనే చంపానని చెప్పారా? తర్వాత వివేకానంద కూతురే చంపిందని చెప్పారా? ఎన్ని ట్విస్టులు అంటే అన్ని ట్విస్టులు చేసి ఇప్పుడు ఆ ఆడబిడ్డ పైన కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దేశంలో ఉండే అడ్వకేట్లందరినీ పెట్టి వివేకానంద రెడ్డి మర్డర్ ఎట్ జరిగిందో దేవుడికే తెలియాలని చెప్పి అంటున్నారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇది ఒక కేస్ స్టడీ. ఇక్కడే ఉన్నారు పోలీస్ ఆఫీసర్ల ఇన్వెస్టిగేషన్ లో తమ్ముళ్ళు, మీకు కూడా ఒక సవాల్ ఇది. స్టడీ చేయండి. దేశంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉన్నారు, ఇలాంటి కేసులన్నీ కూడా ఆర్గ్యూ చేస్తారు. మీకు కూడా ఇది ఒక కేస్ స్టడీ. వీళ్ళకే కాదు, ఈరోజు సమాజంలో మీరు చూస్తే సినిమాల్లో కూడా మరిగా రాలా. ఇలాంటి సినిమా ఎప్పుడన్నా వచ్చిందా? ఇంత సస్పెన్స్ ఎక్కడన్నా ఉందా? ఇంత థ్రిల్లింగ్ ఎక్కడన్నా ఉందా? ఇన్ని మ్యానిపులేషన్లు ఎక్కడన్నా ఉన్నాయా? సినిమాలో రాసే కథలు రాయడానికి కూడా సాధ్యం కాని కథ జగన్మోహన్ రెడ్డి రాశాడు. ఇది ఒక మనిషయా? మనిషయా అని అడుగుతున్నా మిమ్మల్ని. బాబాయని చంపిన వాడిని క్షమించాలా మనం? తమ్ముళ్ళు, ఒక చెల్లెలు తిరిగేటప్పుడు మీకు తెలుసు కదా, తిరుగుతా ఉంటే ఈ ప్రాంతంకి వచ్చింది జగనన్న బాణం. ఏమైంది జగనన్న బాణం? ఎక్కడైంది? ఎక్కడ పోయింది? మొన్నటి వరకు తమ్ముళ్ళు, విజయమ్మ ఆవిడ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అసెంబ్లీలో నేను చూసా ఈయన జైల్లో ఉంటే అసెంబ్లీలో ఆవిడే పోరాడేది. ఇప్పుడు ఎక్కడుంది తమ్ముళ్ళు ఆవిడ? ఎక్కడ ఉందా? కనపడుస్తా ఉందా? తల్లిని కూడా కడకు పంపించేసిన వ్యక్తి. ఇంకో పక్క నిన్న ఆవిడ బర్త్డే పుట్టినరోజు
కడానా కొడుకు తల్లికి విష్ చేసే పరిస్థితి కూడా లేదు. ఏమమ్మా ఆనందంగా శుభాకాంక్షలు కూడా చెప్పలేరు కొడుకుని ఏమంటారు తమ్ముళ్ళు? ఇప్పుడు అడుగుతున్నా నే మిమ్మల్ని అందరినీ, కోడి కత్తి డ్రామా చూశారా లేదా? కోడి కత్తి డ్రామా, కమల్ హాసన్ అదైపోయింది, పింక్ డైమండ్ చూశారు? ఆ రోజు మా ఇంట్లోనే ఉందన్నాడు, ఇప్పుడు అసలు పింక్ డైమండే లేదంటాడు. అబద్ధాలు కోరు అవునా కాదా తమ్ముళ్ళు? ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీరు మోసపోయారా లేదా? ఆడబిడ్డలు మోసపోయారా లేదా తమ్ముళ్ళు? మోసపోయావంటే చేయి పైకి చెప్పండి ఎవరు అని. ఎలాంటి వాడు ముఖ్యమంత్రికి అర్హత ఉండే వ్యక్తి అవుతారు? అర్హత ఉందా? ఎలాంటి ముఖ్యమంత్రి ప్రజా జీవితానికి అర్హత ఉందా అని అడుగుతున్నా, మానవత్వానికి విలువ ఉందా అని అడుగుతున్నా, వ్యక్తిత్వానికి విలువ ఉందా అని అడుగుతున్నా. ఎలాంటి వ్యక్తితో నేను పోరాడాలా?